సర్వం సిద్ధమైంది. మామిడాకులు పూలు విద్యుత్ కాంతుల మధ్య కళ్యాణ వేదిక మెరిసిపోతుంది. బంధుమిత్రులంతా తల్లి రావడంతో కళ్యాణ మండపం సందడిగా మారింది. తన కుమార్తె పెళ్లి జరుగుతోందని ఆ అమ్మా నాన్న ఆనందం ముఖంలో కనిపిస్తుంది. కట్ చేస్తే కాసేపటికి అంత నిశ్శబ్దం. వధువు కుటుంబ సభ్యుల కళ్ళ నుంచి కన్నీరు. వరుడి ముఖంలో పెళ్లి కలపోయింది. ఇంతకీ ఏం జరిగింది? పెళ్లి కి గంటల ముందు పెళ్లి కూతురు జంప్. కేవలం సినిమాలో మాత్రమే కనపడే సీన్ కదా ఇది. పెళ్లి కూతుర్ను ఆమె ప్రియుడు వివాహానికి కొన్ని గంటల ముందు తాళి కట్టే సమయానికి తీసుకెళ్లిపోవడం సినిమాలో మాత్రమే జరుగుతుంది. కానీ నిజ జీవితంలో ఇలాంటి వారు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే అండి. కేవలం గంటల్లో మూడు ముళ్ళు వేసుకోవాల్సిన వధువు ప్రియుడితో జంప్ అయింది. ఈ సీన్ ఎక్కడో కాదు, కర్నూలు జిల్లాలోనే. అనంతపురం కి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సాంప్రదాయాల ప్రకారం చిన్న తాంబూలం పెద్ద తాంబూలం కూడా చేశారు. ఎంతో సందడిగా సాగింది ఆ ప్రక్రియ అంతా. ఇక తెల్లవారి పెళ్లి కావడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు అందరూ. అయితే 4 గంటల తర్వాత పెళ్లి కూతురు కనపడలేదు. ఎంత పిలిచినా రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగి పోయింది. పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. అటు ఇటు పెళ్లి కుమారుడు బంధువులు నిరుత్సాహంగా ఉండిపోయారు. ఇక ఆమె తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ యువతి చేసిన పనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏమైనా ఉంటే పెళ్లికి ముందే చూసుకోవాలి, ఇలా పెళ్లికి ముందు వెళ్లిపోవడం ఏంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పత్తికొండ పోలీసులు ఫిర్యాదు అందుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి యువకులు ప్రేమ వ్యవహారం ఉంటే పెళ్లికి ముందే తల్లిదండ్రులకు చెప్పాలి. ఒప్పుకోకపోతే ఒప్పించాలి, లేకపోతే అన్నీ మర్చిపోయి పెళ్లికన్నా సిద్ధమవ్వాలి. కానీ ఇలా పెళ్లికి ముందు వివాహ సంబంధం కుదిరిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు. వారు బయట తలెత్తుకోలేని పరిస్థితే. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రేమ వ్యవహారంపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ అమ్మాయి చేసిన పనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.